చెప్తారు. ఇక్కడ ఏమన్నారంటే దిక్కు దిక్కులు మొత్తం అదే వ్యాపించి ఉందన్నారు. దిక్కు దిక్కుల పరము వ్యాపించి ఉందని ఇక్కడ చెప్పారు నాయన గారు. అక్కడ ఏమని చెప్తున్నారు, ఈ దిక్కు దిక్కులా వ్యాపించినటువంటి ఆ ద్వర ఏదైతే ఉందో ఆ ద్వరకే దిక్కు లేదు. అర్థమైందమ్మా? ఈ దిక్కు అనేటువంటి దాన్ని వాడే సందర్భం రకరకాలుగా వాడుతుంటారమ్మ. ఇప్పుడు ఒక ఆయన మంచి రౌడీజం చేసే ఆయన ఉన్నాడనుకోమ్మా. రౌడీజం చేసే ఆయన ఒక బలహీనుడి దగ్గర డబ్బులు వసూలు చేసేటువంటి సందర్భంలో వాడి దగ్గర ఉన్నటువంటి డబ్బులు గుంజుకొని ఒక్కటి తన్ని నీ దిక్కున్న కాడ చెప్పుకోపోండి. ఏమంటారమ్మా? నీ దిక్కున్న కాడ చెప్పు. దిక్కున్న కాడ చెప్పుకోవడం మీ చుట్టానికి చెప్పుకో అలా, మీ చుట్టానికి చెప్పుకో, మీ బాబాయికి చెప్పుకో, మీ పెన్నాకి చెప్పుకో, మీ మామయ్యకి చెప్పుకో అలా. నీ దిక్కున్న కాడ చెప్పుకోండి. దిక్కున్న కాడ చెప్పుకోడు, ఇదేం తిట్టు? అర్థమైందమ్మా? అంటే మనకి 8 దిక్కులు ఉన్నాయమ్మా. లేకపోతే పైన కింద వేసుకుంటే 10 దిక్కులు, పైన కింద లెక్కేసుకుంటే 10 దిక్కులు. నీకు ఏ దిక్కులో చుట్ట ఉన్నా, తూర్పు దిక్కులో ఉన్నా, ఆగ్నేయ దిక్కులో ఉన్నా, దక్షిణ దిక్కులో ఉన్నా, నైరుతి దిక్కులో ఉన్నా, పశ్చిమ దిక్కులో ఉన్నా, వాయువ్య దిక్కులో ఉన్నా, ఉత్తర దిక్కులో ఉన్నా, ఈశాన్య దిక్కులో ఉన్నా, తూర్పు దిక్కులో ఉన్నా, ఆగ్నేయ దిక్కులు ఏ దిక్కులో నీకు చుట్ట ఉన్నా, పైన ఉన్నా, కింద ఉన్నా, ఏ దిక్కులో ఉన్నా కానీ పోయి చెప్పుకో, నీ దిక్కున కాడ చెప్పుకోకు. దిక్కు అంటే ఏ దిక్కులోనైనా నీకు సహాయం చేసేటువంటి బంధువు ఉంటే చెప్పుకోపో అని అర్థం. దిక్కున్న కాడ చెప్పుకోవటం అంటే అది అర్థం. అంటే మనకి ఏ దిక్కుల్లో, ఈ దిక్కులన్నింటిలో ఉన్నటువంటి చుట్టిరకాలన్నీ వదులుకుంటే, మీ చుట్టాలు ఎటుంటారమ్మా, ఇటుంటారు, లేకపోతే ఇటుంటారు, ఇటుంటారు, ఇటుంటారు అని 4-5 దిక్కులు చూపిస్తారు కదమ్మా. ఆ 4-5 దిక్కుల్లో ఉన్నటువంటి చుట్టాలను కానీ, బంధాలను కానీ, బంధుత్వాలను కానీ అన్నిటినీ వదులుకున్నటువంటి వాడే దిక్కు లేనోడంటే. ఏ దిక్కులో చుట్టం లేకపోతే, ఏ దిక్కులో కూడా ప్రొటెక్ట్ చేసేటువంటి వాడు లేకపోతే వాడిని ఏమంటారు? ఏ దిక్కు లేనటువంటి వాడు. ఏ దిక్కుకు పోయినా వాడు ఉత్తకొచ్చేవాడు, ఏ దిక్కులోగా వాడికి ఏమీ లేదని అర్థం. అర్థమైందమ్మా? అమ్మగారు ఇక్కడ దిక్కు లేని వాణ్ణి, నేను దిక్కు లేని వాణ్ణి అంటే ఈ భౌతికంగా ఈ దిక్కుల్లో ఉన్నటువంటి, అంటే ఈ 8 దిక్కుల్లో కానీ దిశ దిక్కుల్లో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఆశ్రయించాల, వాళ్ళు నాకు అండగా ఉన్నారని నల్ల. అర్థమైందమ్మా? నాకు వీళ్ళు ఈ లోకంలో ఏ దిక్కులో ఉన్నాడు కూడా నాకు అవసరం లేదు తండ్రి, నాకు అవసరం లేదు తండ్రి, మీరే నాకు దిక్కు, మీరే నాకు, మీరు తప్ప ఇంక నాకు ఎవరు దిక్కులేదు, మీరే నాకు పెద్ద దిక్కు, మీరే నాకు పెద్ద దిక్కు అమ్మా. అలా మన పూర్తి భరోసా వారికే ఇవ్వాలంట, పూర్తి భారం వారికి అప్పచెప్పాలన్నమాట. వారికి అప్పచెప్పిన తర్వాత వారు మనల్ని సరిగా చూస్తారో చూడరో అనేటువంటి నమ్మకం అవసరం లేదమ్మ. వారు సర్వసమర్థులు, వారు సర్వసమర్థులు. ఇప్పుడు కారులో మనం కూర్చున్నాం అనుకోమా, డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వచ్చినోడికి ఇస్తే ఇబ్బందే? పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేయగలిగినటువంటి వాడికి డ్రైవింగ్ కార్ అప్పచెప్పిన అనుకోమా, నా వెనక సీట్లో హాయిగా పడుకొని పోవచ్చు, కళ్ళు మూసుకొని నిద్రపోతూ కూడా పోవచ్చు. కానీ అప్పుడే వాడు డ్రైవింగ్ కొత్తగా నేర్చుకునే వాడికి ఇచ్చిన అనుకోమ్మా, ఇక మనం ప్రశాంతంగా పండుకోగలుగుతామా? ఇక కష్టమేమో మనం, ఏముంది అడిగి పోతామో, మధ్యలోనే పేషెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము, ఎవరికి తెలుసు. అందుకని డ్రైవింగ్ సరిగ్గా చేయకపోతే కష్టం, డ్రైవింగ్ సరిగ్గా చేయకపోతే కష్టం. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వాహనాలు నడపగలిగినటువంటి సర్వసమర్థుడు పరమాత్మ, అన్ని రథాలను, అన్ని బండ్లు కూడా సరిగ్గా తోలగలిగినటువంటి సమర్థుడు పరమాత్మ. ఇదే బండి, ఇదే బండి, మనవ బండి మహిమ చూడండి, సుజ్ఞానులారా నరమండి నడక చూడండి. ఇదే బండి, ఈ బండి తోలే ఆయన, తోలేదెవరు ఆయన. అర్జునుడు దిశపోయి శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చిండు, ఆయ కూర్చున్నాడు, బాణం ఏమంటే వేసిండు 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 వేసిండు. చివరికి అనుకున్నాడు, అబ్బా నేను కాబట్టి ఇంతమంది తెచ్చారనుకున్నాడు, నేను కాబట్టి కర్ణుడు పోయిండు, ద్రోణాచార్యుడు పోయిండు, దుర్యోధనుడు వీళ్ళందరూ నా వాళ్ళే పోయారు అనుకున్నాడు. అది ఆయన అజ్ఞానం, అది ఆయన అజ్ఞానం. మొత్తం యుద్ధం అయిపోయిన తర్వాత అర్జున ఒక్కసారి కిందికి దిగినాయన అని చెప్పి అర్జునుడు కింది దిగిన తర్వాత పరమాత్మ కూడా ఆ రథం మీద నుంచి ఎగిరి దూకిందంట. దిగిన తర్వాత రథం మొత్తం కాలిపోయింది. కాలిపోతే అప్పుడు ఇదేంది స్వామి ఇలా కాలిందంటే, అయ్యా వాళ్ళు వేసేటువంటి అస్త్రాలన్నింటినీ నా యొక్క యోగ మాయ చేత దీంట్లో భద్రం చేసి ఉంచా, అది నీ గొప్పతనం కాదు నాయన, అది నా గొప్పతనం,
నా వల్లనే ఇది జరిగింది, ఇది సక్సెస్ జరిగింది అని చెప్పి అర్జునుడికి కనువిప్పు కలిగిస్తాడు లాస్ట్ చివరిలో. అర్థమైందమ్మా, అర్జునుడు పరమాత్మకు అప్పచెప్పిన తర్వాత ధైర్యంగా ఉండగలగాలి, ఆయన చూసుకుంటాడనే నమ్మకంతో ఉండాలి. అలాగే మనం కూడా పరమాత్మకు అప్పచెప్పిన తర్వాత ఆయన సరిగ్గా చూస్తాడో చూడో, సరిగ్గా చూస్తాడో చూడో, సరిగ్గా చూస్తాడో చూడో అనేటువంటి సంశయం నీకెందుకు? నా కృష్ణయ్య గారు మీరు అంతా చెబుతారు కానీ మాపు తీరుతురా గురువు గారు వచ్చి కళ్యాణి గారు మా అప్పు తీరుతాడు, మా అబ్బాయికి పదో తరగతి పాస్ అవుతారో కాడు పాస్ చెప్పేవానండి వచ్చి గురువు గారిని భలే చెబుతారా కృష్ణ గారు మీరు చెప్పి అట్టే అయిపోయిందా, మా అమ్మాయికి పెళ్లి చేయమనండి వచ్చి గురువు గారిని, మా రాధక్క ఏంటది మా అబ్బాయికి పెళ్లి చేయమని మీ గురువు గారిని వచ్చాను రా యాణి తీసుకొస్తాం గురువు గారు యాణి చేస్తారు అమ్మా. అంటే మరి మేము గురువు గారికి అప్పచెప్పాం కదా, అసలు గురువు గారికి అప్పచెప్పిన తర్వాత మళ్ళీ ప్రశ్న రాకూడదు, నీ సంశయం కలగకూడదు, సంకోచం ఉండకూడదు, సందేహం ఉండకూడదు. అవుద్దా కాదా అనేటువంటి సందేహం నీకు కలిగిందంటేనే నీకు గురువు గారి మీద నమ్మకం లేదన్నట్టు అర్థం. ఉండాల కంప్లీట్లీ 100% 100,000% ఉండాలా నమ్మకం అనేటువంటిది, విశ్వాసం వారు ప్రొటెక్ట్ చేస్తారనేటువంటి నమ్మకం. చిన్న ఎగ్జాంపుల్ మీరు అంజీ సినిమా చూసారా, అంజీ చిరంజీవి సినిమా అమ్మ చాలా బాగుంటుంది, ఆధ్యాత్మికమైన ఆత్మలింగం గురించి చెప్తారు ఎందుకు చూడను చెప్తా. ఇప్పుడు అంజీ అంటే అది దేవుడిదే అమ్మా, దేవుడిదే సినిమా, దేవుడిదే దేవుడి సినిమా అనమాట. అంజీ ఏంటంటే విషయం చెప్తున్నాడు అంటే మనకి సమన్వయం చేసుకోవడం. నేను సినిమాకి పోయి వచ్చి భగవద్గీత చెప్తా వీళ్ళకి, సినిమాలో భగవద్గీత ఎక్కడుందని వాళ్ళు అడుగుతారు. అసలు మేము అది చూడలేదండి, రెండోసారి వాళ్ళు సినిమా చూస్తే ఓహో ఇది ఇక్కడుందా అనుకుంటారు, వాళ్ళు తర్వాత చూసి కనుక్కోవాలా ఎందులో ఏది ఎక్కడుందో. అర్థమైందమ్మా, సినిమాలో కూడా భగవద్గీతనే చూస్తా అదే చెప్తా వీళ్ళకి, ఒకవేళ వస్తే పోతే కూడా. అర్థమైందమ్మా, ఆ సినిమాలో ఏంటంటే లాస్ట్లో ఆత్మలింగాన్ని దర్శించి ఆత్మలింగం కోసం వెళ్ళేటువంటి చివరి క్షణంలో ఒక ఎంట్రెన్స్ ఉంటుంది అన్నమాట. ఆ ఎంట్రెన్స్లో నుంచి బయటకు వెళ్ళి అవతల ఎంట్రెన్స్ కాడికి వెళ్ళాలన్నమాట, మధ్యలో ఎంప్టీగా ఉంటుంది అన్నమాట, స్పేస్ ఖాళీ ఉంటుంది అన్నమాట, అక్కడ శూన్యం ఉంటుంది. అక్కడ గురువుగారు ఏమని చెప్తారు శాస్త్రం ఉండదంటే, పరమాత్మ రక్షిస్తాడు అనే నమ్మకంతో నువ్వు అడిగేస్తే నీకు అవతలకు వెళ్ళడానికి దారి వంతెన ఏర్పడిద్దని చెప్తారు. అర్థమైందమ్మా, ఏమీ కనపడదు, వెనక ఏముండదు ముందు ఏముండదు, ఒక దర్వాజలాగా ఉంటుంది దాంట్లో నిల్చొని ఉంటాడు, ఇట్లా కాలేస్తే మరి ఏమీ కనపట్టలా, మరి పోతే కిందికి పోతే పడిపోతాం, ఉట్టమో పోతామో ఉంటామో పోతామో. కానీ నమ్మకం ఉంటే, నమ్మకం ఈశ్వరుడి మీద నమ్మకంతో నువ్వు కాలు పెట్టు నీకు దారి దొరుకుద్దని చెప్పి వాళ్ళ చెప్పిన మాటలన్నీ గుర్తుకొస్తాయి. చూస్తే ఈయనకే ఎట్లా పెడదామో వద్దా, పెడదామో వద్దా. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మనకే ఈ సుబ్బమ్మక్కయ్య గారి గోడ ఉంది, ఈ గోడ మీద నుంచి అవతల కాలు పెట్టండి అక్కడికి వెళ్ళడానికి వంతెన దొరికిద్దని అన్నారు అనుకోండి, పెడతామా పెడదామా? అయ్యో మా సినిమాలో కాబట్టి చెప్తున్నారు కృష్ణ గారు, నిజంగా పెట్టమండి మేమైతే పెట్టమండి. ఓకే అర్థం, ఆయన పెడితే అక్కడ అంటే నమ్మకానికి ప్రతిరూపం, నమ్మకానికి. వెనకటి రోజుల్లో ఒక ఆయన వేదాలు వినక సత్యమైతే, వేదాలు సత్యమైతే నేను ఈ ఇంటి మీద నుంచి దూకుతా నన్ను కాపాడాలా అన్నాడు. వేదాలు నిజంగా సత్యమైతే నేను ఈ డాబా మీద నుంచి దూకుతా వేదాలు నన్ను కాపాడాలని దూకింది కాలేదు. ఏమండి గురువు గారు మరి వేదాలు సత్యమని చెప్పారు కదా, మరి నేను వేదాలు సత్యమైతే నన్ను కాపాడాలని చెప్పి దూకే కదా, మరి నన్ను ఎందుకు కాపాడలేదు అని అడిగింది. నాయన వేదాలు సత్యమైతే అని అనకూడదు, వేదాలు సత్యమైనవి కాబట్టి నన్ను కాపాడుతాయని దూకాలి. సత్యం అయితే ఏంటి, ఇంకా నీకు నమ్మకం ఇంకా నీకే కుదరలేదు అంటే ఎంత పర్ఫెక్ట్గా ఎంత నమ్మకంగా ఎంత విశ్వాసంగా ఉండాలి, ఇంత పూర్తిగా మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా వారే నన్ను చూసుకుంటారు అని మన యొక్క బాధ్యతల మొత్తం మన యొక్క పగ్గాలు వారి చేతికి అప్పగిస్తే ఖచ్చితంగా మన బ్రతుకుబండిని బంగారు బాటలో నడిపిస్తారు, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు తీసుకెళ్తారు. అందులో సంశయం సందేహం ఏమీ అవసరం లేదమ్మా,